రియా నోటా రకుల్ మాట వచ్చిందా? సారా అలీఖాన్ పేరు కూడా రియా చెప్పిందా? ఎన్సిబి ఏమంటోంది? బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రియా చక్రవర్తి విచారణలో ప్రముఖ నటుల పేర్లు చెప్పిందని ఓ జాతీయ ఛానల్ కథనాలిచ్చింది. అయితే రియా ఎవరి పేర్లు చెప్పలేదని, ఏ లిస్ట్ రూపొందించలేదని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా చెప్పినట్లు ఫ్రీ ప్రెస్ జర్నల్లో మరో కథనం తెర మీదకొచ్చింది. కానీ ఇప్పుడు మొత్తం సీన్ మారిపోయింది. రియా చక్రవర్తి విచారణలో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, సిమోన్ పేర్లు ప్రస్తావనకొచ్చాయని ఎన్సీబీనే ప్రకటించింది. తమ విచారణలో సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, సైమోని కంబట్టా పేర్లను రియా చక్రవర్తి వెల్లడించినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా తెలిపారు. అయితే ఆ ముగ్గురి పాత్ర గురించి ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ చెప్పలేమని, వారికి ఎటువంటి సమన్లు పంపలేదన్నారు. ఇరవై ఐదు మంది బాలీవుడ్ తారలతో జాబితా తయారు చేశారా అని ఆయన విలేకరులు ప్రశ్నించగా లేదు అని చెప్పినట్లు సమాచారం. ఎన్సీబీ రియాను విచారిస్తోందని ఆయన తెలిపారు. వారి పాత ఎంతవరకు ఉందనేది మాత్రం వెల్లడించలేదు. ఇక రియా, ఆమె సోదరుడు షోవిక్, సుశాంత్ సింగ్ రాజ్పుత్లకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా డ్రగ్స్ విషయంలో సంబంధం ఉన్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ న్యాయస్థానం ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిని ప్రవేశపెట్టామని స్పష్టం చేశారు. మరోవైపు అధికారులు రెండు రోజుల క్రితం ముంబై, గోవాలో పలుచోట్ల సోదాలు నిర్వహించి మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. బాంద్రాకు చెందిన కరంజీత్ సింగ్ ఆనంద్ అలియాస్ కేజేని అదుపులోకి తీసుకున్నారు. అతడు డ్రగ్స్ సిండికేట్లో భాగస్వామిగా ఉన్నట్లు గుర్తించారు. తాజా అరెస్టులతో ఈ కేసులో ఇప్పటి వరకు రియా సహా 16 మందిని అరెస్ట్ చేశారు. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతోంది. రియా చక్రవర్తి విచారణలో రకుల్తో పాటు సారా అలీఖాన్ల పేర్లు ప్రస్తావనకొచ్చాయి. రకుల్ పేరు తెరమీదికి రావడంతో టాలీవుడ్ కూడా ఉలిక్కిపడింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. రియా చక్రవర్తి విచారణలో ప్రముఖ సినీ స్టార్స్ పేర్లు చెప్పినట్టుగా కథనాలొచ్చాయి. అందులో హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ పేర్లు వినిపించాయి. ఆ తర్వాత అలాంటిదేమీ లేదని ఎన్సీబీ చెప్పినట్టు వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలకు చెక్ పెట్టింది ఎన్సీబీ. విచారణలో రియా కొందరు సినీ ప్రముఖుల పేర్లు చెప్పినట్టు తేల్చేసింది. ఈ విషయంలో మీడియానే కన్ఫ్యూజ్ అయిందని ప్రకటించింది. డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్తో పాటు డిజైనర్ సిమోనే ఖంబట్టాల పేరును రియా చెప్పింది. వీళ్లకు సమన్లు పంపే అవకాశం ఉంది. మరోవైపు 25 మంది బాలీవుడ్ నటులపై ఎన్సీబీ ఫోకస్ పెట్టిందనే కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే ఇప్పటికైతే బాలీవుడ్ నటుల జాబితాను రూపొందించలేదని ఎన్సీబీ చెబుతోంది.
ఒకటి రెండు రోజుల్లో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, సిమోనేకు ఎన్సీబీ సమన్లు పంపొచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో బాలీవుడ్ కు చెందిన మరికొంతమంది ప్రముఖులకు లింక్ ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. ఆ దిశగా ఎన్సీబీ ఫోకస్ పెట్టినట్టుగా చెబుతున్నారు. రియా చెప్పిన వారినే కాకుండా ఈవెంట్ మేనేజర్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీల ప్రతినిధులు కూడా విచారణను ఎదుర్కొనే అవకాశం ఉంది. మరోవైపు రియాకు మద్దతుగా పోస్టులు పెట్టిన శివాని దండేకర్ ఆ పోస్టులను డిలీట్ చేసింది. శివాని దండేకర్ సోదరి కూడా పోస్టులను డిలీట్ చేసింది. తన స్నేహితురాలు రియాను రిలీజ్ చేయాలని శివాని సిస్టర్స్ పోస్టులు పెట్టారు. అయితే డ్రగ్స్ కేసులో రియాపై ఆరోపణలు మొదలయ్యాక శివాని సిస్టర్స్పై సోషల్ మీడియాలో విమర్శలు కురిశాయి. దీంతో శివాని దండేకర్, ఆమె సోదరి అనూష పోస్టులను డిలీట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. మొత్తంగా బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. రకుల్ పేరు బయటకు రావడం టాలీవుడ్లోనూ కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ఓం ప్రకాష్ అందిస్తారు. ఓం ప్రకాష్, ఎన్సీబీ మళ్లీ మాట మార్చింది, రకుల్ సారా పేర్లను రియా చెప్పడం నిజమేనని తెలిపింది, ఎలా చూడాలి మొత్తం వ్యవహారాన్ని? అంటే మధుశ్వేత, 3 సంవత్సరాల క్రితం డ్రగ్స్ కేసుల విషయంలో పర్టికులర్ గా టాలీవుడ్ చాలా అతలాకుతలం అయ్యింది. ఆనాటి ఆ చేదు జ్ఞాపకాలు గానీ, ఆ వెంటాడుతున్న నీడలు గానీ ఇంకొకసారి మళ్ళీ కమ్మాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే బొంబాయిలో లేకపోతే బాలీవుడ్ లో జరుగుతున్న డ్రగ్స్ వ్యవహారం వేరైతే, అందులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉండటం అన్నది చాలా మందిని విస్మయానికి గురి చేసింది. ఈ వ్యవహారంలో అంటే మొదటి నుంచి కూడా పర్టికులర్ గా టాలీవుడ్ కు వచ్చేసరికి రియా చక్రవర్తి మీద ఇక్కడ ఉన్నటువంటి కొందరు కథానాయకులు కావచ్చు, లేకపోతే సినిమా రంగానికి చెందినటువంటి ప్రముఖులు కావచ్చు, ఒక సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారు. అంటే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు, కరెక్టే, కానీ రియా చక్రవర్తిని బాగా హెరాస్ చేస్తున్నారు పోలీసులు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కానీ అని ఆమె వైపు ఒక సానుభూతి పవనాలు అయితే వీచినాయి టాలీవుడ్ నుంచి పర్టికులర్ గా. కానీ ఈ రోజున ఆమె పేరు డ్రగ్స్ వ్యవహారంలో నిండా మునిగి ఉండడము, విచారణ జరుగుతుండటము, ఆల్రెడీ ఎన్సీబీ వాళ్ళు అరెస్ట్ చేయడము, ఇవన్నీ చూసిన తర్వాత మనం తొందరపడి ఆమె గురించి ఆమె వైపు కార్నర్ ఉన్నామా మనం, లేదా ఆమె మీద సానుభూతి చూపించామా అనేటువంటి రియలైజేషన్ కూడా కనిపిస్తోంది. లేటెస్ట్ విషయానికి వస్తే నిన్న ఎన్సీబీ వాళ్ళ లిస్టులో రకుల్ ప్రీత్ పేరు లేదు అని తెలియగానే టాలీవుడ్కి చెందినటువంటి కొందరు ప్రముఖ హీరోయిన్లు అంటే సమంత కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, సారీ రకుల్ అంటూ సోషల్ మాధ్యమాల్లో వచ్చినటువంటి సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టులను తీసుకుని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేశారు. ఇలా ఏది సారీ చెప్తున్నట్టుగా రకుల్ ప్రీత్ సింగ్ అనవసరంగా రకుల్ ప్రీత్ ని టార్గెట్ చేశారు, కానీ ఆమె నిర్దోషట, ఆమె పేరే లేదట, ఇది ఎంతవరకు కరెక్ట్ అనే భావన వచ్చేట్టుగా ఆమె సపోర్ట్ చేశారు. కానీ వితిన్ 24 అవర్స్ లో ఎన్సీబీ వాళ్ళ లిస్టులో ఆమె పేరు ఉంది, రకుల్ ప్రీత్ సింగ్ పేరు, అయితే సమన్లు జారీ చేయలేదు అంతే తప్పితే పేరు లేదని మేము చెప్పలేదు అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏంటి పరిస్థితి అనేది అర్థం కాకుండా ఉంది. ఒక రకమైనటువంటి క్రాస్ రోడ్స్ లో టాలీవుడ్ సినీ ప్రముఖులు నిలబడ్డారేమో అనిపిస్తుంది మా శ్వేత. ఓకే ఓం ప్రకాష్, ఇప్పుడు వాళ్ళ పేర్లు ఉన్నాయన్న సమాచారం ఉన్న నేపథ్యంలో రేపు మాపు సమన్లు కూడా రావచ్చని ముంబై వర్గాలు అంటున్నాయి, మరి దీని ఎలా అర్థం చేసుకోవచ్చు, ఏం జరగబోతోంది ముందు ముందు? అంటే ప్రధానంగా వాళ్ళ ఎన్సీబీ వాళ్ళు చూసేది ఏంటంటే గతంలో కూడా ఇక్కడ లోకల్ పోలీసులు చేసినప్పుడు కూడా అంటే సినిమా రంగానికి చెందినటువంటి ప్రముఖులు కేవలం డ్రగ్స్ అలవాటు పడ్డారా లేకపోతే డ్రగ్స్ వాడుతున్నారా అన్నది ఒకటి చూస్తారు. లేదు అంటే ఆ డ్రగ్స్ వాళ్ళు వాడటంతో పాటు తమ తోటి నటీనటులకు కానీ లేకపోతే సాంకేతిక నిపుణులకు కానీ సరఫరా చేస్తున్నారా అన్నది కూడా చెక్ చేస్తారు. ఇప్పుడు వస్తున్నటువంటి ఏ పేర్లు అయితే వస్తున్నాయో సినిమా రంగానికి చెందిన వాళ్ళు ఈ ప్రాథమికంగా ఈ 2 అంచనాలు చేస్తారు. డ్రగ్స్ కేవలం వాళ్ళు వాడుతున్నారు అది సరఫరా చేస్తున్నారని, వాడుతున్నారు అంటే బాధితుల కింద కొంత కన్సిడర్ చేసే ఆస్కారం ఉంటుంది, సరఫరా చేస్తున్నారంటే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళతో నటించినటువంటి నటీనట్లు ఎవరైతే సినిమాలు పనిచేశారో వాళ్ళు కూడా ఈ విశ్వవాలయంలో చిక్కుకున్నట్టు ఉంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా రేపొద్దున భవిష్యత్తులో రాబోయే రోజుల్లో
వాళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎన్సీబీ అధికారులు ఖచ్చితంగా ఫోకస్ పెడతారని అనుకోవాల్సి ఉంటుంది మధుశ్వేత. ఓకే అండి, కొందరేమో సపోర్ట్ గా ట్వీట్లు పెడుతున్నారు, మరి కొందరేమో పెట్టిన ట్వీట్లను తీసేస్తున్నారు, ఇదంతా కూడా చూస్తున్నాం. మొత్తంగా వ్యవహారం ప్రభావం ఎలా ఉండబోతోంది? కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టు కనిపిస్తోందా? ఖచ్చితంగా మధుశ్వేత, ఎందుకంటే సహజంగా వాళ్ళకి ఆత్మీయులుగా ఉన్న వాళ్ళు, వాళ్ళతో కలిసిమెలిసి ఉన్న వాళ్ళు ఒక ఆరోపణ రాగానే ఉలిక్కి పెడతారు. తర్వాత ఏ మాత్రం కొంచెం సానుభూతి మాట వినిపించిన కానీ, అంటే రకుల్ ప్రీత్ సింగ్ విషయమే తీసుకుంటే తన పేరు లేదు అని తెలియగానే చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు ముందు. అంటే రకుల్ ప్రీత్ సింగ్ సన్నిహితులు కావచ్చు, సినిమా రంగంలో ఉన్నటువంటి మిత్రులు కావచ్చు, లేకపోతే ఆమె తోటి హీరోయిన్లు కావచ్చు. వెంటనే రకుల్ ప్రీత్ లేదట అమ్మయ్యా అనుకుని పాజిటివ్, లేకపోతే ఈ సారీ ఇందాక చెప్పినట్టుగా హ్యాష్ ట్యాగ్ తో, సారీ రకుల్ అనే హ్యాష్ ట్యాగ్ తో కుప్పలు తెప్పలుగా నిన్న సోషల్ మీడియాలో పోస్టులు వచ్చినాయి. దాన్ని బాగా హైలైట్ చేశారు. ఈ రోజున మళ్ళీ కాదని తెలుస్తోంది. ఈ సందిగ్ధంలో వాళ్ళు అంటే ఏదో అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న సంతాన ఏదో ఒక విషయాన్ని పట్టుకుని వెంటనే స్పందించడం అన్నది తప్పు అనే విషయం మాత్రం పర్టికులర్ గా రకుల్ ప్రీత్ సింగ్ విషయంలో మొన్న నిన్న జరిగిన పరిణామాల వల్ల తెలుస్తోంది. నాకు తెలిసి ఇక మీదట ఈ విషయంలో టాలీవుడ్ సినిమా రంగానికి చెందినటువంటి ప్రముఖులు ఇక ఆచితూచి అడుగులేస్తారేమో, తొందరగా ఎమోషన్ అవ్వటం కానీ సెంటిమెంట్ ఫీల్ అవ్వటం కానీ మన వాళ్ళు పరాయి వాళ్ళు అన్న ఆలోచన కానీ పెట్టుకోకుండా ఇక మీదట బహుశా బ్యాలెన్స్డ్ గా వ్యవహరించే ఆస్కారం ఉంటుంది మధుశ్వేత. ఓం ప్రకాష్, వీళ్ళు మాత్రమే కాకుండా మరికొంతమంది ప్రముఖుల పేర్లు కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తోంది, అండ్ మేనేజర్స్, ఈవెంట్ మేనేజర్స్ కూడా విచారణ ఎదుర్కోబోతున్నారని కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే మధుశ్వేత, సినిమా రంగానికి చెందినటువంటి చాలా మందికి, అంటే చాలా మందికి అంటే ఇన్ ది సెన్స్ కొంతమందికి డ్రగ్స్ అలవాటు ఉండి ఉండొచ్చు, లేదని అనలేము. అయితే ప్రధానంగా బాలీవుడ్ నుంచి వచ్చినటువంటి హీరోయిన్లు కావచ్చు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళ మేనేజర్స్ కావచ్చు, ఇక్కడ టాలీవుడ్ లో వాళ్ళకి నిదానంగా అలవాటు చేస్తున్నారన్న తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ పార్టీ కల్చర్ చాలా ఎక్కువ ఉంటుంది బాలీవుడ్ లో, సినిమా రంగం వాళ్ళు కావచ్చు, అలాగే ఈవెంట్స్ కూడా చాలా ఎక్కువ జరుగుతుంటాయి. అక్కడ ఏదో ఒక సందర్భాన్ని అడ్డం పెట్టుకుని, లేకపోతే ఏదో ఒక సందర్భాన్ని కల్పించుకుని ఈవెంట్స్ చేస్తుంటారు, నైట్ పార్టీస్ జరుగుతుంటాయి. బాలీవుడ్ గురించి చాలా మంది చెప్పేది ఏంటంటే సినిమా షూటింగ్స్ మధ్యాహ్నం 2 మొదలయ్యి రాత్రి 10 కంప్లీట్ అవడానికి కూడా ప్రధాన కారణం రాత్రంతా వాళ్ళు మత్తుల్లో మునిగి తేలడం వల్లే ఆ బాలీవుడ్ లో ఆ కల్చర్ ఉంది. అందువల్లే బాలీవుడ్ లో ఎప్పుడు అంటే ఇక్కడ చెన్నై గురించి చెప్తుంటారు 6 షూటింగ్ మార్నింగ్ అంటే 6 షార్ప్ గా మొదలవుతుందని, కానీ ఆ కల్చర్ బాలీవుడ్ లో లేకపోవడానికి ప్రధాన కారణము ఈ డ్రగ్స్ అలాగే ఈవెంట్స్, నైట్ పార్టీల కారణంగానే అలా జరుగుతుందని చెప్తూ ఉంటారు మన వాళ్ళు. కాబట్టి ఆ రకంగా ప్రధానంగా పార్టీలు ఎవరెవరు నిర్వహిస్తున్నారు, ఈవెంట్స్ ఎవరెవరు నిర్వహిస్తున్నారు, ఆ ఈవెంట్స్ మేనేజర్స్ ఎవరు, వాళ్ళు సినిమా రంగానికి చెందిన వాళ్ళతో ఎంత క్లోజ్ గా ఉన్నారు, వీళ్ళని సినిమా రంగానికి చెందిన వాళ్ళని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు అన్నది ఒకటే ఖచ్చితంగా ఎన్సీబీ వాళ్ళు దృష్టి పెట్టారు అన్నది వాస్తవము, అది జరగబోతోంది. అలాగే సినిమా రంగానికి చెందిన వాళ్ళు కూడా ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు, అంటే హీరోలు హీరోయిన్లు లేకపోతే ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు డ్రగ్స్ కొంత తీసుకుంటూ ఉండొచ్చు, కానీ వాళ్ళు సప్లై చేసే స్థితికి మాత్రం సహజంగా వెళ్ళరు. ఎవరు వెళతారు అంటే అవకాశాలు లేకో, లేకపోతే ఒకప్పుడు బాగా సినిమాల్లో నటించి ఇప్పుడు అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు నిదానంగా ట్రాప్ లో పడి ఆ డ్రగ్స్ అలవాటు అయిన వాళ్ళకి సరఫరా చేసే పని చేస్తున్నారు. మనము అంతకుముందు 2-3 క్రితం జరిగినప్పుడు కూడా చూస్తే ఓ ప్రముఖ హీరో సోదరులు కావచ్చు, లేకపోతే అతని సన్నిహితులు కావచ్చు, అలాగే ఒక హీరోకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ప్రముఖ హీరోకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు డ్రగ్స్ తో దొరికారు. వాళ్ళు సరఫరాదారులు, ఎవరికి ఇస్తున్నారు ఏంటి అన్నది ఇప్పుడు తీగలాగారు కాబట్టి డొక్క ఖచ్చితంగా కదులుతుందని అనుకోవాలి. టాలీవుడ్ ను కూడా కొంత టాలీవుడ్, అలాగే ఇప్పుడు శాండిల్వుడ్ లో కూడా ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొంత కాలం పాటు ఈ వీటి కేసుల్ని కానీ లేకపోతే ఈ విమర్శలను కానీ ఖచ్చితంగా సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ఎదుర్కోవాల్సి ఉంటుంది మధుశ్వేత. రైట్, ఓం ప్రకాష్, థ్యాంక్ యూ. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. రియా చక్రవర్తి విచారణలో ప్రముఖ సినీ స్టార్స్ పేర్లు చెప్పినట్టుగా కథనాలొచ్చాయి. అందులో హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ పేర్లు వినిపించాయి. ఆ తర్వాత అలాంటిదేమీ లేదని ఎన్సీబీ చెప్పినట్టు వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలకు చెక్ పెట్టింది ఎన్సీబీ. విచారణలో రియా కొందరు సినీ ప్రముఖుల పేర్లు చెప్పినట్టు తేల్చేసింది. ఈ విషయంలో మీడియానే కన్ఫ్యూజ్ అయిందని ప్రకటించింది. We'll be right back.
డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ తో పాటు డిజైనర్ సిమోనే ఖంబటాల పేరును రియా చెప్పింది. వీళ్లకు సమన్లు పంపే అవకాశం ఉంది. మరోవైపు 25 మంది బాలీవుడ్ నటులపై ఎన్సీబీ ఫోకస్ పెట్టిందనే కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే ఇప్పటికైతే బాలీవుడ్ నటుల జాబితాను రూపొందించలేదని ఎన్సీబీ చెబుతోంది. ఒకటి రెండు రోజుల్లో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, సిమోనేకు ఎన్సీబీ సమన్లు పంపొచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో బాలీవుడ్కు చెందిన మరికొంతమంది ప్రముఖులకు లింక్ ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. ఆ దిశగా ఎన్సీబీ ఫోకస్ పెట్టినట్టుగా చెబుతున్నారు. రియా చెప్పిన వారినే కాకుండా ఈవెంట్ మేనేజర్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీల ప్రతినిధులు కూడా విచారణను ఎదుర్కొనే అవకాశం ఉంది. మరోవైపు రియాకు మద్దతుగా పోస్టులు పెట్టిన శివాని దండేకర్ ఆ పోస్టులను డిలీట్ చేసింది. శివాని దండేకర్ సోదరి కూడా పోస్టులను డిలీట్ చేసింది. తన స్నేహితురాలు రియాను రిలీజ్ చేయాలని శివాని సిస్టర్స్ పోస్టులు పెట్టారు. అయితే డ్రగ్స్ కేసులో రియాపై ఆరోపణలు మొదలయ్యాక శివాని సిస్టర్స్పై సోషల్ మీడియాలో విమర్శలు కురిశాయి. దీంతో శివాని దండేకర్, ఆమె సోదరి అనూష పోస్టులను డిలీట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. మొత్తంగా బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. రకుల్ పేరు బయటకు రావడం టాలీవుడ్లోనూ కలకలం రేపుతోంది.